ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ఎయిర్పోర్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ గాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ స్తంభాలు కూలిపోవడంతో ఆ సమయంలో అక్కడే ఉన్న కారు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. మరొకరు కారులో చిక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైకప్పు కుప్పకూలింది. దీంతో టెర్మినల్ 1 నుంచి సేవలను నిలిపేశారు. చెక్ ఇన్ కౌంటర్స్ను అధికారులు మూసేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో క్యాబ్లతో సహా పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1లో ఈ కుప్పకూలటంతో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయని సిబ్బంది వెల్లడించారు. రూఫ్ షీట్తో పాటు సపోర్ట్ బీమ్లు కూలిపోయాయని తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన రూఫ్ బీమ్స్ను క్రేన్ల సాయంతో హుటాహుటిన తొలగిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. రూఫ్ కూలిన ఘటనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. టెర్మినల్ వద్ద ఉన్న ప్రయాణికులకు సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తే తెల్లవారుజామున కురిసిన వర్షానికి పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటుగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల భారీగా వరద నీరు చేరటంతో కార్లు బైక్స్ చిక్కుపోయాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే రేపటి నుంచి మరో 4 రోజుల పాటు ఢిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మరికొన్ని ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్, ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు అలాగే ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 కుప్పకూలిన అంశం, వీటన్నిటిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ నడి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి. సో ఢిల్లీలో కార్లు మునిగిపోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి, ఇంత భారీ వర్షం. మరోవైపు ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం ఏంటి పరిస్థితి, అప్డేట్ చెప్పండి. ఢిల్లీలో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షం దాటికి ప్రధానంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 నుంచి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తున్నాయి. సో ఆ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఫ్రంట్ భాగంలో ఉన్నటువంటి పైకప్పు కూలిపోయింది. దాంతో 4 కార్లు ధ్వంసమయ్యాయి. 4 తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాలను తొలగించేటువంటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నిర్మాణ లోపం వలనే ఇది జరిగిందనేటువంటి ఒక వాదన తెరపైకి వచ్చింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా ఈ పర్యవేక్షణ ఈ పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎవరైతే టెర్మినల్ 1 ద్వారా బయటకు వెళ్లేటువంటి ప్రయాణికులందరికీ తగిన సహాయ సహకారాలు అందించాలని అక్కడ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా టెర్మినల్ 1 నుంచి ఇండిగో ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తుంటారు. ఇండిగో స్పైస్ జెట్ కు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఆ ఎయిర్లైన్స్ అన్ని కూడా చెక్ ఇన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన వారికి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే వీరని త్వరగా అక్కడ ఉన్నటువంటి ఆ కూలిన పైకప్పుకు సంబంధించిన శిథిలాలను తొలగించేందుకు ఇప్పటికే డైలీ ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఈ తెల్లవారుజామున నుంచి కూడా కుండపోతగా వర్షం కురుస్తుంది. వర్షం కురిసిన కారణంగా చాలా లోతట్టు ప్రాంతాల్లో లోతట్టుగా ఉన్నటువంటి రోడ్స్ లోపల పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దాని ఫలితంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ రోడ్స్ లో ఉన్నటువంటి ప్రయాణ మార్గాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రాబోయేటువంటి మరొక 2-3 రోజుల పాటు ఢిల్లీకి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాం ఢిల్లీలో తీవ్రమైనటువంటి ఎండలో ఒక దశలో 48-50 డిగ్రీలకు వెళ్ళిన ఎండలో ఆ తర్వాత భయంకరమైన ఉక్కపోత కనబడింది. తాజాగా కురిసినటువంటి వర్షాలతో ఢిల్లీ కాస్త చల్లబడింది. అయితే ఈ 2 ఘటనలు మాత్రం ప్రధానంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఘటన మాత్రం కలకలాన్ని రేపింది. ప్రధానంగా ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తోంది. ఓకే వెంకటేష్.